హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చాంటీస్ హోమ్. అందరికి వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి చక్కెర పొంగలి. నేను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, పంచదార, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఆలికలు, నెయ్యి. ముందుగా బియ్యం పెసరపప్పుని కడుక్కోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని నేను వేస్తున్నాను. ఇందులో నీళ్లు వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 2 టైమ్స్ కడుక్కొని నీళ్ళు అన్నవి వడబోసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యం అలానే పెసరపప్పుని వేసుకుందాం. దీనికి వాటర్ వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకోవాలి. మనం పప్పు కూడా వేసాం కనుక ఎక్స్ట్రా ఒక 1/2 గ్లాస్ వేయాలి. అంటే 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మనకి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇది కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార, 1 కప్పు బియ్యానికి నేను ఇలా వేస్తున్నాను. ఇలా బెల్లం పంచదార వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం పంచదార కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో వచ్చేసి మనం మిల్క్ అనేది యాడ్ చేయటం లేదు. చూసారు కదా, మనకి బెల్లం అన్నది పంచదార కరిగి బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకుని స్టవ్ మీద ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఇందులోని నెయ్యిని వేసుకొని కొబ్బరి ముక్కని వేయించుకోవాలి. నెయ్యి మనకి కరిగింది కదా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆలకల పొడి అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా ఇందులో వేసుకుందాం. మనం ఇందులో ఎంత నెయ్యి వేస్తే మనకి చక్కెర పొంగలి అంత రుచికరంగా తయారవుతుంది. ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. అంతేనండి, మనకి చక్కెర పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం.